హాయ్ అండి, వెల్కమ్ టు రేష్మస్ కుకింగ్ కార్నర్. ఈరోజు మీ అందరి కోసం నేను చూపించబోయేది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండ్ చేపల వేపుడు. నేను చూపించిన ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అయితే చేపల పులుసు అండ్ చేపల వేపుడు చాలా చక్కగా వస్తాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బేషన్లో బాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ముక్కలకి పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని 1 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 వెడల్పాటి కడాయి పెట్టుకొని 10 నుంచి 12 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల పేస్ట్ వేసి పచ్చివాసన పోయి రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 5 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ టమాటాల తరుగుని వేసి ఒకసారి కలుపుకొని టమాటో ముక్కలు మగ్గేలోపు గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. గరం మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి 1 ఫ్రైయింగ్ ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, మనం తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నూనె పగ్గుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా 200 గ్రాముల చింతపండులో నానబెట్టుకున్న 5 గ్లాసుల చింతపండు రసాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న టైంలో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ వీడియోలో చూపించినట్టు వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లోను, 5 నిమిషాలు లో ఫ్లేమ్లోను ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఈ వీడియోలో చూపించినట్టు కడాయిని ఇలా తిప్పుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మరుసటి రోజుకైతే చేప ముక్కలు పులుసుని పీల్చుకొని చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. మ్యారినేషన్ కోసం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న పేస్ట్ని చేప ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేసి ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని చేప ముక్కలు సగం వరకు మునిగేలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఫ్రై చేసుకొని చేప ముక్కల్ని ఒకసారి తిప్పుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో చేప ముక్కల్ని ఇంకోసారి తిప్పుకోవాలి. పూర్తిగా 8 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చేప ముక్కల్ని కూడా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి మధ్యలో ఒకసారి తిప్పుకొని 8 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఆంధ్ర స్టైల్ చేపల వేపుడు రెడీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.